సర్వసాధారణంగా మెగాస్టార్ చిరంజీవి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. తనపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కానీ కామ్ గానే ఉంటారు. చిరంజీవితో జూనియర్ ఎన్టీఆర్ కు కొంతకాలం కిందట దూరం ఏర్పడింది. ఒకానొక సందర్భంలో లైవ్ లో మాట్లాడుతూ చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో అప్పట్లో ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. పరిస్థితులు మారి చిరంజీవి మనస్తత్వం ఎన్టీఆర్ తెలుసుకోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు. ఎన్టీఆర్ చిరుతనుడు రామ్ చరణ్ తో ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ మూవీలో నటించారు. ఇరువురు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కరోనా ఒమిక్రాన్ కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది. కెరీర్ ప్రారంభంలోనే చిరంజీవి అంటే ఎన్టీఆర్కు ఎందుకు పడలేదనే ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. బాక్సాఫీస్ వసూళ్లు, ఇమేజ్ వల్ల వచ్చిన ఈగో క్లాషెస్ అని మాత్రం పలువురు పేర్కొనేవారు. అయితే అప్పట్లో ఒక నెంబర్ వన్ హీరో గురించి అప్పుడప్పుడే ఎంట్రీ ఇచ్చిన తారక్ తనకు తెలీదు అని పేర్కొనడం మెగా ఫ్యాన్స్ను ఇబ్బంది కలిగించిన విషయమే. మెగా నందమూరి పాత గొడవలకు కారణం ఏమిటి అనే దానిపై సీనియర్ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అయిన ఆవుల గిరి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్లో ఓ మేనేజర్ ఉండేవాడట. ఆ మేనేజర్ చిరంజీవి గురించి ఎన్టీఆర్కి లేనిపోనివి చెప్పేవాడట. చిరంజీవిని ఎన్టీఆర్ దగ్గర చెడుగా చిత్రీకరించేవాడట. ఆ మేనేజర్ గురించి అసలు నిజం తెలియడంతో ఎన్టీఆర్ ఆయన్ను తొలగించారని, ఆ తర్వాత చిరు ఫ్యామిలీ మెంబర్స్తో ఎన్టీఆర్కు సఖ్యత పెరిగినట్టు నిర్మాత గిరి చెప్పారు. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ గైస్, దిస్ ఇస్ హరీష్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్. యూబ్లడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.